కేసీఆర్ ఇప్పుడు గెలిచింది ఒక గెలుపేనా అనిపిస్తుంది సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే తిరుగుబావుట ఎగరేశారు ఖమ్మం కరీంనగర్లలో టిఆర్ఎస్ పార్టీకి జలక్ ఇచ్చారు కరీంనగర్ జిల్లాలో సత్తా చాటారు రవీందర్ సింగ్ ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 232 ఓట్లతో సత్తా చాటారు ఎంపీటీసీలు కూడా తిరుగుబావుట చేయడంతో కాస్త క్రాస్ ఓటింగ్ కూడా కనిపించింది ఈ సందర్భంలో కరీంనగర్ నుంచి అయితే సర్దార్ రవీందర్ సింగ్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పాలి ఇక ఖమ్మంలోనూ టిఆర్ఎస్ పార్టీకి చుక్కలు కనిపించాయి టిఆర్ఎస్ అభ్యర్థికి భారీగా ఓట్ల మెజారిటీనే తగ్గిపోయింది ఇక టిఆర్ఎస్ అభ్యర్థి తాత మధుకు కేవలం 480 ఓట్లే వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు 242 ఓట్లు వచ్చాయి ఖమ్మంలో కాంగ్రెస్ కు ఉన్న ఓట్లు 116 అయితే ఆ ఓట్ల శాతం పెరిగింది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ కాంగ్రెస్ సాధించిన ఓట్లు 242 ఇక టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన వారు 96 మంది ఖమ్మం కొత్తగూడెంలలో కాంగ్రెస్ కు 140 క్రాస్ ఓటింగ్ కూడా పడినట్టుగా తెలుస్తోంది ఇక టిఆర్ఎస్ హైకమాండ్ కు ఇదే అంశానికి సంబంధించి ఫిర్యాదు చేస్తానని తాత మధు తెలియజేశారు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే అధికారికంగా పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టకపోవడం ఎందుకు కారణమా అనిపిస్తోంది ఇక నల్గొండలో కాంగ్రెస్ కు ఉన్న ఓట్లు 384 ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ నగేష్ కు లభించిన ఓట్లు 226 టిఆర్ఎస్ కు క్రాస్ అయిన 158 ఓట్లు కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెప్తున్నారు ఎంపీలు ఇక ఈ కౌన్సిలర్లకు సంబంధించి ఎవరు కోమట్ రెడ్డి అయితే ఎవరికి ఓటు వేయొద్దని చెప్పి ఫోన్ చేశారని చెప్పి నగేష్ చెప్తున్నారు మెదక్లోను కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక మెదక్లో కాంగ్రెస్ కు ఉన్న మొత్తం ఓట్లు 230 అయితే అదనంగా 8 ఓట్లు సాధించారు నిర్మలా జగ్గారెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది టిఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ సో టిఆర్ఎస్ 552 ఎంఐఎం 22 ఓట్లు మొత్తంగా కలుపుకొని 574 ఓట్ల బలం దండే విఠల్కు వచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తంగా 742 ఓట్లు వివిధ పార్టీల నుంచి కూడా టిఆర్ఎస్ కు 168 ఓట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు ఇదే కొంత టిఆర్ఎస్ పార్టీకి బలంగా కూడా చెప్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ కూడా ఇది ఒక గెలుపు కాదు క్రాస్ ఓటింగ్ అనేది కాస్త కలిసి వచ్చింది అనుకుంటున్నారా సొంత ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తోంది కదా ఓట్ల వ్యత్యాసంలో ఏం చెప్తారు థ్యాంక్ యూ రాజేశ్వరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి స్థానిక సంస్థల కోటా నుంచి 12 స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే హైదరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఒక డైలమాలో భయాందోళనలకు గురైనటువంటి అధికార పార్టీ ముందు నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా స్క్రూటినీ వరకు కూడా అనేక ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి చాలామందిని స్క్రూటినీలో కొట్టిపోవేయడము లేదా విత్డ్రా చేసుకోవడంలో ఒత్తిడి తీసుకురావడంలో సఫలీకృతమైంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వెల్లడైనటువంటి ఎన్నికల ఫలితాలను ఒక్కసారి విశ్లేషించుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1324 ఓట్లు ఉన్నాయి 1324 ఓట్లకు గాను 1320 ఓట్లు పోల్ అయ్యాయి దీనిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే స్పష్టంగా వివరించడం జరిగింది మాకు 1240 ఓట్ల ఓటర్లు తమకు అందుబాటులో ఉన్నారు అంటే దాదాపు 1000 ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నప్పటికీ కూడా 1240 ఉన్నాయని చెప్పి స్పష్టంగా వివరించడం జరిగింది ఈ క్రమంలో సర్దార్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి వ్యక్తి 232 ఓట్లు సాధించి సత్తా చాటడం జరిగింది దీనిలో మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2 స్థానాలకు జరిగినటువంటి ఓట్లలో ఒకటి భాన్ప్రసాదరావు విజయం సాధించాడు మరొకటి ఎల్ రమణ విజయం సాధించారు వీరి ఇద్దరి మధ్య జరిగినటువంటి మొదటి ప్రాధాన్యత క్రమంలో జరిగి వచ్చినటువంటి ఓట్లని విశ్లేషించుకుంటే 105 ఓట్లు తేడా కనబడుతుంది మనకి అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అయింది అనేది ఇక్కడ ఒక స్పష్టంగా వచ్చినటువంటి అభిప్రాయం అనేక మందిని ప్రలోభాలకు గురి చేయడం జరిగింది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా టచ్లోకి తీసుకురావడం జరిగింది అనేది ముందు నుంచి కూడా వస్తున్నటువంటిది మనము ప్రత్యేకంగా చూశాం
ఇటు గోవా కావచ్చు బెంగళూరు కావచ్చు క్యాంప్ రాజకీయాలు కొనసాగాయి డైరెక్ట్ గా పోలింగ్ బూత్ కే బస్సులలో వచ్చి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ఖమ్మం కావచ్చు నల్గొండ ఆదిలాబాద్ మెదక్ ఇట్లా అన్ని దగ్గర చూసినప్పటికీ కూడా ఇట్లాంటి ఊటమి మళ్ళీ మనం చవి చూడొద్దు ఇప్పటికే పరువు పోయింది హైదరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ప్రతిష్ట దెబ్బతింది దిగజారింది మన కెరీర్ గ్రాఫ్ అనేది పడిపోయింది అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఒక ముందు నుంచి ఒక పక్కా ప్రణాళికతోని పావులు కదిపింది పావులు కదిపినటువంటి నేపథ్యంలోనే మన పార్టీ ఇతర పార్టీ అనే తేడా లేదు అందరినీ కూడా మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే ఈ విజయం సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికార పార్టీ సింబల్ మీదటువంటి ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా అవుట్రైడ్గా వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి సర్దార్ రవీందర్ సింగ్కు 232 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినాయంటే ఇతరత్ర అభ్యర్థులు 10 మంది బరిలో ఉన్నప్పటికీ కూడా వారు పెద్దగా ప్రభావం చూపట్లేదు కేవలం 2-3 ఓట్లతోనే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా ప్రాంతాలు ఇక్కడ అనాలిసిస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఒక క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం జరిగింది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది ఇతర టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇటు సర్దార్ రవీందర్ సింగ్కి ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ లో పరిస్థితి గురించి అందిస్తారు మా ప్రతినిధి జోషి జోషి చెప్పండి ఆదిలాబాద్ లో ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అదే కాస్త టీఆర్ఎస్ కు అనుకూలంగా మారిందని చెప్తున్నారు ఏంటి సంగతి దానిపై విశ్లేషణలు ఎలా ఉన్నాయి ఇక్కడ వాస్తవంగా మొత్తం ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఓట్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిలర్ అయితే 937 ఓట్లు ఇక్కడ ఓవరాల్గా ఉన్నాయి దాంట్లో నుండి 860 ఓట్లు ప్రత్యక్షంగాను అలాగే భైంసాకు చెందినటువంటి ఇద్దరు కౌన్సిలర్లు వారు ఉన్నటువంటి ఒక పరిస్థితులలో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది అయితే మొత్తంగా పోలైనటువంటి ఓట్లలో నుండి 45 ఓట్లు చెల్లకుండా పోగా మిగతా పోలైనటువంటి ఓట్లలో చూసినట్లయితే దండవిటలకు అధికార పార్టీకి చెందినటువంటి దండవిటలకు 742 ఓట్లు ఇక్కడ పోల్ అంటే ఆయనకు అనుకూలంగా నమోదు కావడం జరిగింది అలాగే తుడుం దెబ్బ మద్దతుతో బరిలో నిలిచినటువంటి పేందూరు పుష్పారాణికి 75 ఓట్లు పోల్ కావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి బలాబలాలను పరిశీలించినట్లయితే 80 ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటివి ఉండగా 75 ఓట్లు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి ఇవి అని అంటే 155 ఓట్లు ఇక్కడ ఈ యొక్క విపక్షాలకు చెందినటువంటివి ఉన్నాయి అలాగే ఎంఐఎంకు సంబంధించి 22 ఓట్లు ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే పేందూరు పుష్పారాణి అభ్యర్థిత్వానికి సంబంధించి ఆమె నామినేషన్ విత్డ్రా కాకుండా బరిలో ఉన్నప్పటి నుండి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు అలాగే బీజేపీకి చెందినటువంటి వారందరూ కూడా బహిరంగంగానే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఆమెకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పూర్తిగా ఓటింగ్ పూర్తి అయిపోయి కౌంటింగ్ ముగిసిన తర్వాత చూసినట్లయితే ఇటు టీఆర్ఎస్ కు సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 552 ఓట్లు అయితే దాని మిత్రపక్షంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి 222 ఓట్లు సారీ 22 ఓట్లు ఇవన్నీ కలుపుకున్నట్లయితే 574 ఓట్లు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగా మనకు అంటే టెక్నికల్ గా ఉంది అయితే ఈ మిగతా ఓట్లు చూసినట్లయితే ఇప్పుడు దండేవిటల్ అధికార పార్టీకి చెందినటువంటి విజేతగా నిలిచినటువంటి దండేవిటల్కు పూర్తిగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాల ప్రకారంగా 742 ఓట్లు పోలెంట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అటు మంచిర్యాల జిల్లాలో ఇటు ఆదిలాబాద్ నిర్మల్ ఇటు ఆసిఫాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా బీజేపీ అలాగే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి చాలా మంది ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నట్లుగా మనకు అంటే స్పష్టంగా ఉంది ఇక్కడ అయితే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కు వారి బలం కంటే వారి మిత్రపక్షంని కలుపుకుని వాళ్ళ బలం కంటే కూడా ఎక్కువగా పోలైనటువంటి పరిస్థితి ఒకటి వాళ్లకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటటువంటి దాన్ని మనకు రూఢి చేస్తుండగా అదే సమయంలో ఆదివాసీలు అందరూ కూడా తనను ఆదరిస్తున్నారని చెప్పి బీజేపీ కాంగ్రెస్ లు కూడా తనకు బహిరంగ మద్దతు తెలుపుతున్నాయని చెప్పి పేర్కొంటూ వస్తున్నటువంటి పేందూరు పుష్పారాణికి సంబంధించి టెక్నికల్ గా ఇక్కడ వాళ్లకు ఉన్నటువంటి బలాని కంటే తక్కువ సంఖ్యలో ఓట్లు నమోదు అవ్వడము అనేటటువంటిది ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే ఇటు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలో ఉన్నటువంటి ఆదివాసీ ఓట్లతో పాటుగా
ఆమె కు మద్దతు ప్రకటించినటువంటి బీజేపీ టిఆర్ఎస్ లకు చెందినటువంటి ఓటర్లు కూడా ఆమె వైపు మొగ్గు చూపనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆ పార్టీలలో ఒక చర్చ మాత్రం ఇప్పుడు ప్రస్తుతంగా అంటే ప్రస్ఫుటంగా మనకు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు వాళ్లకు ఫోన్లు చేసి మరీ ఓటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా వాళ్లకు సూచించినప్పటికీ కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధిష్టానాల పిలుపు మేరకు వారి పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా బరిలో లేనటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానాల ఆదేశాలను మాత్రమే ఫాలో అయ్యేటటువంటి వాళ్ల ఓటర్లందరూ కూడా ఈ యొక్క జిల్లా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల మాటలను పెడచెవిన పెట్టినట్లుగా దానికి సంబంధించి అయితే కొంతమంది ఏమో ఓటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా అంటే టిఆర్ఎస్ అభ్యర్థిని బలపరుస్తూ ఓట్లు వేసినట్లుగాను మరికొంతమంది పక్షాత్తు జిల్లాధ్యక్షుల మాటలను కూడా పట్టించుకోకుండా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితాలను చూసినట్లయితే మిగతా జిల్లాలకు విరుద్ధంగా ఇక్కడ అధికార పార్టీకి అనుకూలంగానే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జోషి. మొత్తానికైతే అధికార పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అవ్వాల్సిన చోట 6 స్థానాల్లో పోటీ జరగటం, ఫైనల్గా 12 స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ ఓట్ల శాతం విశ్లేషణలో చూస్తే కనుక కాస్త అధికార పార్టీకి సానుకూలంగా లేవు అనే విశ్లేషణ అయితే వినిపిస్తోంది. రైట్, మొత్తానికి ఎమ్మెల్సీ రిజల్ట్స్తో టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తున్నాయి. ఇది ఒక గెలిపేనా అనే ఒక విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు కూడా ఓట్ల పర్సంటేజ్ అయితే తగ్గిపోయింది. ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల ఊహించిన దానికన్నా కూడా ఎక్స్ట్రా ఓట్స్ అనేది నోటైంది. కాసేపు క్రితం జగ్గారెడ్డి మాట్లాడినప్పుడు విన్నాం, నైతికంగా విజయం మాదే అన్న మాట ఆయన యూజ్ చేశారు. సో ఇది కాస్త టీఆర్ఎస్ పార్టీ ఆలోచించాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఇక మెదక్ అలాగే ఖమ్మంలలో పరిస్థితికి సంబంధించి మా రిపోర్టర్స్ మెదక్ నుంచి సురేందర్ అలాగే ఖమ్మం నుంచి సంజీవరావు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సురేందర్, ముందుగా మీరు చెప్పండి, మెదక్లో జగ్గారెడ్డి గారి వైఫ్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి గారికి 231 ఓట్లుంటే ఎక్స్ట్రాగా 8 ఓట్లు సాధించాం, సో మేము నైతికంగా విజయం సాధించినట్లే అని జగ్గారెడ్డి చెప్తున్నారు. సో ఎటువంటి విశ్లేషణ వినిపిస్తోంది? మెదక్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీకి 777 ఓట్లు రావాల్సి ఉండగా కేవలం 777 రావాల్సి ఉంటే 668 ఓట్లు మాత్రమే వచ్చాయి. 8 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి 8 ఓట్లు క్రాస్ అయినాయి. దీంతో మేము నైతికంగా విజయం సాధించినామని చెప్పేసి ఇది ఇక్కడికి వచ్చిన నిర్మలా జగ్గారెడ్డి కూడా మనతో తెలిపిన పరిస్థితి ఉంది. ఈ మేము పోటీ చేయడంతోనే వాళ్ళని క్యాంప్ కు తీసుకెళ్లిర్రు, కవర్లు అందినాయని చెప్పేసి నిర్మలా జగ్గారెడ్డి గారు ఇటీవలే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పార్టీకి అయితే విజయం సాధించినప్పటికీ తమ ఓట్లు క్రాస్ అయినాయి అనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఇక్కడ ఇప్పుడే జిల్లా ఎన్నికల అధికారి హరీష్ నుండి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి నియామక పత్రం అందుకున్నాడు. మన టీఆర్ఎస్ పార్టీకి అయితే ఓట్లు అయితే తగ్గినాయని చెప్పుకోవచ్చు. అలా ప్రజాప్రతినిధులు ఓట్లు క్రాస్ ఓటింగ్ చేసి క్యాంప్ కు తరలించినప్పటికీ కవర్లు ఇచ్చినప్పటికీ క్రాస్ ఓటింగ్ భయం ముందు నుంచి ఉన్నది. ఈ నిర్మల జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి ఖచ్చితంగా మేము నైతికంగా విజయం సాధించినామని చెప్పేసి ఇటీవల ఇక్కడే గ్రౌండ్ లోనే నిర్మల జగ్గారెడ్డి ప్రకటించారు. తాము పోటీలో ఉండడంతోనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు విలువ వచ్చింది, మేము పోటీ చేయడంతోనే వాళ్ళని గౌరవించారు టీఆర్ఎస్ అధిష్టానం అని చెప్పేసి నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అధికారం మేమే పొందుతామని చెప్పేసి ఆమె ఇక్కడ స్పష్టం చేసిన పరిస్థితి రైట్. ఓకే, థ్యాంక్ యూ సురేందర్. సంజీవరావు చెప్పండి, ఖమ్మంలో పరిస్థితి ఏంటి? ఖమ్మంలో కాంగ్రెస్ కు ఉన్న ఓట్లు కన్నా కూడా 116 ఓట్లు ఉంటే 242 ఓట్ల వరకు వచ్చింది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ కాస్త కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది అనుకోవచ్చా? రాజేశ్వరి, వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన జోష్ కాస్త క్రాస్ ఓటింగ్ తో హుషి అని చెప్పాలి. కేవలం 116 ఓట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు దాదాపుగా 150 ఓట్ల వరకు క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయన మెజారిటీ సాధించేసి అధికార పార్టీకి ఒక సవాల్ విసిరాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలు, అదేగా విధంగా ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు కనీస గౌరవం లేదు, నిధులు లేవు, కనీసం ఒక ప్రజాప్రతినిధులన్న గుర్తింపు కూడా మాకు సమాధానం లేదన్న అక్కస్సు ఆగ్రహంతో ఒకవైపు అయితే నాయకుల మధ్యన లోకలొక్కలు భేదాయుక్తలు మరొక వైపు అయిపోయి క్యాంపు రాజకీయాలు చేసేసి ప్రలోభాల పర్వానికి తెరలేపినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి కోట్లాది రూపాయలు
దాని వ్యయం చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించిందని ఒక సంబరం తప్పితే అక్కడ మాత్రం ఊహించే విధంగా కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగి ఒక్కసారిగా అధికార పార్టీకి షాక్ తగిలింది. ఈ షాక్ తో కాస్త వాళ్ళలో ఉన్నటువంటి జోసు మేము గెలిచామన్నటువంటి జోసు కాస్త కాదు రిష్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలు కూడా గోవా క్యాంప్ రాజకీయాలు ప్రలోభాలు లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి ఓటు రెండో ప్రాధాన్యతతో గెలిచే అవకాశం ఉండేట అంచనాలకు ఈ క్రాస్ ఓటింగ్ ఒక్కసారిగా నిజం చేసింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు టీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా పెళ్లిపీకాయని ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితం మనకు సుస్పష్టంగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎయిర్ బస్ లాగా మారిపోయిన టీఆర్ఎస్ పార్టీ లోపల నాయకుల మధ్య కొనసాగుతున్న అంతర్గత లోకల్ విభేదాలు కావచ్చు, పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అదేవిధంగా లోకలోకలు ఒక్కసారిగా ఈ ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో సుస్పష్టంగా స్పష్టం అయిపోయింది. ఇక క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరగడం నాకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఖమ్మంలో మాత్రం అత్యధికంగా స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది మనకు స్పష్టమైంది. అయితే ఈ విషయాన్ని రాజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి దాదా మందిని ప్రశ్నిస్తే డాటాబేస్ కు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు పాల్పడి వేల కోట్లాది రూపాయలు వెచ్చించిన కారణంగానే క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపించి తన వైఫల్యాన్ని తానే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అదే సమయం లోపల రాజ్యూస్ టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాయసరావు మాట్లాడుతూ ఒక విపక్ష పార్టీకి అధికార బలం లేదు, అండ బలం లేదు, ఆర్థిక బలం లేదు, హంగు బలం లేదు, ఓట్ల బలం లేదు, ఏ బలం లేకున్నా కానీ మేము దాదాపుగా 150 వరకు ఓట్లను క్రాస్ ఓటు చేయగలేమంటే టీఆర్ఎస్ పార్టీ పాలన పట్ల ప్రజల వ్యతిరేకతతో పాటుగా అదేవిధంగా నేతల్లో కూడా ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఒక సంతృప్తి అనేది లేదు, నాయకత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు, గుర్రుగా ఉన్నారు, ఉత్సవ విగ్రహాలకు అలంకారప్రాయంగా మాత్రమే మా పదవులు ఎందుకు అవసరం లేదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఒక సవాల్ విసరడంతో పాటుగా తమ ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్నట్టు ఉంటుందన్న కారణంతోనే కేవలం ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి పోటీ వెళ్ళని స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన స్థాయిలో ఓటు రావడం వెనుక కేవలం టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ప్రభుత్వ విధానాలే అయ్యని ఈ ఫలితం వెల్లడించినట్టుగా ఆయన వెల్లడించింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో ఫలితం కాస్త భిన్నంగా ఉండి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెరుగైన ఫలితాన్ని సాధించి ఓటమి పాలినప్పటికీ పరువు మాత్రం నిలబెడుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. రాజేశ్వరి రైట్ సంజీవరావు, మరి నిధుల హామీ అధికారిక ప్రలోభాలు ఇవేమి కూడా స్థానిక నేతలు నమ్మలేదా, ఏమనిపిస్తోంది దీనికి సంబంధించి ఏమంటున్నారు? మనం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వెచ్చించి లక్షలాది రూపాయలు ఒక్కొక్క ఓటర్ ఎవరవేసి గోవా క్యాంప్ రాజకీయాలతో పాటుగా అభ్యర్థికి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారన్న ఆరోపణలు విపక్ష పార్టీ చేస్తున్నాయని మన రాజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత ముందు ప్రశ్నిస్తే ఆయన దాటవేస్తూ విపక్ష పార్టీ పైన ఏది దుమ్మెత్తిపోయాడను ఆరోపణలు చేయడం జరిగింది. కాదండి, ఖచ్చితంగా మీ పార్టీలోనే ఆరోపణలు కాదు గుసగుసలు వినిపిస్తున్నాయి, పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతుంది. 3 లక్షల నుంచి 5 లక్షలు మీరు ఎర్ర ఇచ్చేయడం కాకుండా దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి దాదాపు 2 వారాల పాటు గోవాలో క్యాంపు రాజకీయాలు చేసినప్పటికీ క్రాస్ ఓటు జరిగింది అంటే దానికి ఆయన దగ్గర సమాధానం ఒకటే, నో కామెంట్ అనే జవాబుతోనే రాజు ముందు ఆయన అంటే వైఫల్యాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద ఉన్న చరిస్మాటికు కాస్త తగ్గిపోయిందని, టీఆర్ఎస్ పార్టీ లోపల అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని, కేసీఆర్ చరిస్మా కూడా తగ్గిపోయిందని, ఆ కారణంగానే ఎడ్పిడిసిలకు ఉత్సవ విగ్రహాలకు మారిన కారణంగా నిధులిపోయిన కారణంగానే తమ ఆగ్రహాన్ని ఈ తరహాలో వ్యక్తం చేశారని చెప్పలేక ఆయన నో కామెంట్ అంటూ దాటవేసేందుకు రాజుసు ముందు ప్రయత్నించినప్పటికీ రాజుసు పలుమార్లు ఇదే తరహాలు ఈ ఊహించని సాగుతూనే మీ పార్టీ మీద ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో పెళ్లి పుట్టిన ఆగ్రహానికి ఒక మచ్చుతునకగా ఈ ఫలితం ఒక సంకేతంగా మీరు భావిస్తారని కూడా ఆయన లేదు. కేసీఆర్ నాయకత్వంలో మా రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిపాలన ప్రజారంజకంగా సాగుతుందంటూ ఏ తన తన వైఫల్యాన్ని కప్పపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ రాజుసు ముందు మాత్రం తన వైఫల్యాన్ని మాత్రం ఎక్కడ కూడా దాడవేసే తోరణతోనే తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. రాజేశ్వరి రైట్, థ్యాంక్ యూ సంజీవరావు. మొత్తానికి అన్ని చోట్ల కూడా అధికార పార్టీ గెలిచినప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ అనేది ఈ ఫలితాల్లో బాగానే ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండలో పరిస్థితి చూద్దాం. నల్గొండలో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్ చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచుండేవారు కానీ సొంత పార్టీ ఎంపీలే ఇక్కడ ఓటమికి కారణం అని అంటున్నారు. ఉన్న ఓట్ల కన్నా కూడా పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. సో ఇక్కడ ఏమైనా క్రాస్ ఓటింగ్ అనేది టీఆర్ఎస్కి కలిసి వచ్చిందా, ఏం చెప్తున్నారు నల్గొండలో పరిస్థితికి?
ఖచ్చితంగా ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది కలిసి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినా రాకపోయినా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన గెలుపు అనేది కూడా మొదటి నుంచి కూడా ఊహించారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కావచ్చు అదే విధంగా బీజేపీ కావచ్చు వీళ్ళంతా కూడా ఎవర్ని కూడా క్యాండిడేట్ ని నిలబెట్టకపోవడం అనేది ఫస్ట్ కలిసి వచ్చే అంశం ఆ తర్వాత ఎప్పుడైతే హుజూరాబాద్ ఎన్నికలో ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ తరఫున గెలిచిన తర్వాత దాన్ని అంటే దాని గురించి ప్రజలు ఆలోచించడం తగ్గించాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎమ్మెల్సీ సంబంధించిన అన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలవాలనేది ప్రగతి భవన్లో స్కెచ్ దానికి తగ్గట్టే అసలు ఇక్కడ ఉమ్మడినల్గొండ జిల్లా దానికి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం ఏకగ్రీవం చేయడానికే మ్యాక్సిమం ట్రై చేశారు కానీ ఇండిపెండెంట్ల రూపంలో మాత్రం వాళ్ళకు పోటీ అనివార్యమైంది అనివార్యమైన మరుక్షణం నుంచి కూడా అంటే వాళ్ళు ఎప్పుడైతే పోటీ నుంచి తప్పుకోలేదో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ సంబంధించిన అధికార పార్టీ వర్గాలందరూ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి ఎవరైతే తమకు సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా కాపాడుకోగలిగాయి అదేవిధంగా క్యాంపులు నిర్వహించాయి ఆ క్యాంపులు నిర్వహించిన తర్వాత సరాసరి ఇక్కడికే వచ్చి ఓట్లు వేసే రకంగా ఒకవైపు చేస్తూనే ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించిన స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు అంటే మల్టీపర్పస్ వ్యూహాలు అనేవి దీంట్లో వ్యవహరించినట్టుగా తెలుస్తుంది ఎలాగైనా సరే టీఆర్ఎస్ను కైవసం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏవైతే ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటే మళ్ళీ టీఆర్ఎస్కి డోకా లేదని ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదొక కారణమై ఉండొచ్చు దానికి కారణం ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఉమ్మడినల్గొండ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి బీఫామ్ ఇచ్చి నిలబెట్టలేదు కానీ ఎవరైతే ఆలేరు జడ్పీటీసీ కుడుదల నాగేష్ ఉండో ఆయన గతంలో మాజీ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రధాన అనుచరుడు ఒంగూరి లక్ష్మణ్ కూడా నల్గొండ జడ్పీటీసీగా ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు అదే ఒక్కరు నిలబడినట్టయితే కాంగ్రెస్ సంబంధించిన ఓట్లతో పాటు ఎవరైతే టీఆర్ఎస్లో అసమ్మతితో ఉన్నారో అసమ్మతితో ఉన్న వాళ్ళను ఇటువైపు తిప్పుకోవడంలో మాత్రం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఫెయిల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి నగేష్ కూడా ఆరోపించారు కనీసం నగేష్ ఏమన్నారంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులుగా పనిచేస్తున్న జిల్లాలో ఉన్న వ్యక్తులే నాకు ఓటేయొద్దని చెప్పారని కూడా ఆయన మీడియా ముఖంగా కూడా ఆరోపించడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వేసిన పకడ్బందీ వ్యూహంలో మాత్రం ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ ఇవన్నీ కూడా చిక్కుకున్నట్టుగా కల్పిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మామూలుగా 820 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓటర్లు ఉన్నాయి టీఆర్ఎస్కి కానీ 917 ఓట్లు వచ్చాయి అంటే సుమారు 100 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగాయి టీఆర్ఎస్ నుంచి కావచ్చు అదేవిధంగా బీజేపీ నుంచి కావచ్చు సిపిఎం పార్టీకి సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా క్రాస్ ఓటింగ్ 100 ఓట్లకు పైగా వచ్చినాయి కానీ ఇక్కడ మనం ఎవరైతే ఆలేరు జడ్పీటీసీగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడో నగేష్ మాత్రం 226 ఓట్లు సంపాదించాడు ఆయన ఒకటే వాదనతోటి ముందుకు వచ్చాడు ఒకటే ఏంటంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే చూస్తున్నారు వాళ్ళ హక్కులు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన నిధులు రాబట్టుకోవడానికి మాత్రమే అంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని చాటు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కూడా ఆయన పర్సనల్గా అందరికీ కలవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకు 226 అంటే సుమారు ఇక్కడ 1271 ఓట్లు ఉన్నాయి ఉమ్మడినల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు అంటే నియోజకవర్గానికి ఒక 100 ఓట్లు వేసుకున్నా కూడా సుమారు 2 నియోజకవర్గాలను ఆయన ప్రభావితం చేసిన అనడంలో మాత్రం అతిశయోక్తి కాదు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ధనబలం అధికార బలం అన్ని బలాల ముందు మాత్రం టీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి ఈ అధికారాన్ని కైవసం చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే టీఆర్ఎస్ ఆశ చూపించిన వాటికి వాళ్ళు ఆశపడి మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగిందని కూడా తేటతెల్లమైనట్టుగా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ హరిప్రసాద్ సో మొత్తంగా గెలిచామని విర్రవేగడం తప్పిస్తే తిరుగుబాటు బావుట అనేది స్పష్టంగా కనిపిస్తోంది దానికి క్రాస్ ఓటింగ్ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అధికార పార్టీ అయితే ఈ విషయంలో కాస్త విశ్లేషణ చేసుకోవాలి ఇది గెలుపు గెలిపే కాదని చెప్పి అన్ని చోట్ల నుంచి కూడా విశ్లేషణ వినిపిస్తున్న పరిస్థితి